నమస్కారం నా పేరు వియాల్ సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం లాక్డౌన్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులు రామగుండం కమిషనరేట్ లో పర్యటించిన సిపి సత్యనారాయణ సైబరాబాద్ లో బందోబస్తును పరిశీలించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంచిర్యాల జిల్లాలో రెండో రోజు లాక్డౌన్ కట్టుదిట్టం నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు తప్పవన్న ఏసీపీ అఖిల్ మహాజన్ మంచిర్యాల జిల్లా తాండూరులో విషాదం కొత్తపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద పనులు చేస్తుండగా వలస కూలి మృతి సింగరేణిలో లాక్డౌన్ అమలు చేయాలని పెరుగుతున్న ఒత్తిడి లేఆఫ్ ప్రకటించాలని ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రం పంపిన టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి రంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ నిరంతరం వాహన తనిఖీలు చేయడం జరుగుతుందని సైబరాబాద్ సీపీ సజ్జనర్ వెల్లడించారు హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి డివిజనల్లో సైబరాబాద్ సిపి సజ్జనర్ వాహన తనిఖీలు చేపట్టారు గుర్తు తెలియని వాహనాలు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వాటిని గుర్తించి చర్యలు తీసుకోవడానికి తనిఖీలు చేపట్టారు కరోనా మహమ్మారి రోజురోజుకు విలయతాండం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సింది పోయి వాహనాల్లో ప్రధాన రహదారులపై తిరుగుతుండడంతో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్నారు కార్లు బైక్ యజమానులను ఆపి వాహన డాక్యుమెంట్లు లైసెన్సులు చెక్ చేశారు లాక్డౌన్ సమయంలో క్రమశిక్షణ పాటించి వైరస్ నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐ ఎస్ఐలు పాల్గొని తనిఖీలు ముమ్మరం చేశారు ప్రజలంతా లాక్డౌన్ కు సహకరించాలని నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు బుధవారం రాత్రి మందమరిలో లాక్డౌన్ పరిశీలించారు అనంతరం సిపి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెరగడంతో అనవసరంగా ఎవరూ బయటకు రావడం లేదని అన్నారు ప్రభుత్వం మినహాయించిన అత్యవసర సర్వీసులో ఉన్నవారు తప్ప ఇతరులు బయటకు రావడం లేదని సింగరేణి ఎన్టీపీసీ దేవపూర్ ఫర్టిలైజర్స్ తదితర సంస్థలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఇబ్బంది లేకుండా విధులకు హాజరవుతున్నారని తెలిపారు అంతేకాకుండా గ్రామీణ ప్రజలకు కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నారు ప్రజల సహకారం ఇలాగే ఉంటే వైరస్ను అరికట్టడం కాకుండా ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చని అన్నారు రంజాన్ పర్వదినం రోజు కూడా మత పెద్దల సహకారంతో ఇంటి వద్దనే చేసుకునే విధంగా చూడాలని సూచించామన్నారు సోషల్ డిస్టెన్స్ పాటించి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు పాటించి ఇంటి వద్దనే ఉన్నట్లయితే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి సీఐ ప్రమోద్ రావు ఎస్ఐ భూమేష్ ఉన్నారు కేవలం 40 మంది అది కూడా మాస్కులు పెట్టుకొని అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కోవిడ్ రూల్స్ని పాటిస్తే అలో చేస్తున్నారు సార్ జనరల్ పోస్ట్ పోన్ చేయాలని కోరుతున్నాం ఇంత ఇంత పాండమిక్ టైంలో అంత అవసరం లేదు ఎందుకంటే ప్రాణాలు చాలా ఇంత బట్ అది తప్పనిసరి పరిస్థితులు అయితే మాత్రం వాళ్ళు పర్మిషన్ పెట్టుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ నిబంధనల మేరకు 40 మందిని అలో చేయడానికి నా పర్మిషన్ ఎలా తీసుకుంటాను వీటన్నిటి కూడా మినహాయించి మిగతా ఏరియాలో చాలా కఠినంగా అమలు చేస్తున్నాం కేవలం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ ఎవరి మీద ఉండవు మెడికల్ అండ్ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ లాక్డౌన్ను తుచ్చే తప్పకుండా పాటిస్తున్నాం ప్రజలు కూడా చాలా 100% చాలా పోలీసు సహకరిస్తున్నారు పోలీసు శానిటేషన్ రెవెన్యూ మీడియా ప్రింట్ మీడియా డాక్టర్స్ వీళ్ళకి మాత్రం
వాళ్ళు చాలా కీలకమైన ఎసెన్షియల్ సర్వీస్ కింద కేటగిరీ కింద తీసుకుని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆపరేషనల్ చేస్తాం చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా రూరల్ ఏరియాలో మంచిర్యాల జిల్లా కానీ ఇటు బెల్లంపల్లి పెద్దపల్లి అట్లాగే సుల్తానాబాద్ నెన్నేల్ భీమిని ఇటువంటి ప్లేసుల్లో చాలా రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ ఆపరేషన్లు చాలా పీక్లో ఉన్నాయి. ధాన్యం ప్రొక్యూర్మెంట్ కానీ హార్టికల్చర్ యాక్టివిటీస్ కానీ కూరగాయలు కానీ ఇవన్నిటి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ హార్వెస్టింగు ఫెర్టిలైజర్సు సీడ్ ప్రాసెస్కి ఎటువంటి భంగం కలిగించకుండా ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా ఈ లాక్డౌన్లో గ్యాదరింగ్స్ లేకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నిన్న రేపు రంజాన్కి కూడా కేవలం 4-5 మాత్రమే వాళ్ళ యొక్క అజా లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ముస్లిం పెద్దలు అంగీకరించారు. మిగతా రంజాన్ ఫెస్టివల్ని అది చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ వాళ్ళ ఎవరెవరి ఇళ్లలో వాళ్ళే కుటుంబ సభ్యులతో చేసుకోవడానికి వాళ్ళ అంగీకారం తెలియజేశారు. సో అదేవిధంగా ఏ పండుగలైనా ఏ మతానికి సంబంధించిన అయినా కంప్లీట్ గ్యాదరింగ్స్ని బ్యాన్ చేయడం జరిగింది. కేవలం అత్యవసరమైన వివాహాలు ఈ బరేల్ గ్రౌండ్స్లో మాత్రం నిర్ణీత సంఖ్యతో వాటిని అలౌ చేయడం జరిగింది. కేవలం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ పకడ్బందీగా ఇవన్నీ కూడా అమలు చేసి సాధ్యంతరకు హోమ్ స్టేలోనే ఉంటే దీని యొక్క మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2 రోజు లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగింది. చెక్ పోస్టుల వద్ద పోలీస్ బందోబస్తును మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల అనంతరం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అత్యవసరం ఉన్న ప్రజలు మాత్రమే బయటకు రావాలని సూచించారు. ఎవరైనా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి బయటకు వచ్చి తిరిగినట్లయితే వారికి 1000 రూపాయల జరిమానా విధిస్తున్నామన్నారు. తాము తమ కుటుంబాలను వదిలి ప్రజల కోసం పనిచేస్తున్నామని, ప్రజలు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడి కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి తమకు సహకరించి స్వీయ నియంత్రణ పాటించి బయటకు రాకుండా ఇళ్లలో ఉండాలని కోరారు. మెడికల్ సిబ్బందితో పాటు ప్రభుత్వ అధికారులకు ఈ లాక్డౌన్ నుంచి వెసులుబాటు కల్పించారని ఆయన అన్నారు. ఎవరైనా ఇతర జిల్లాలకు వెళ్లాలనుకునే వారు ఈ పాస్ విధానం ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఇది జియో ఆర్డర్ వచ్చింది. దాని ప్రకారం మార్నింగ్ 6 నుండి 10 వరకు ఆల్ షాప్స్ ఓపెన్ ఉన్నాయి. 10 తర్వాత మొత్తం ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ అలౌడా లైక్ కాకుండా షాప్స్ బంద్ ఉండాలి. నెక్స్ట్ ఆల్సో ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ 6 to 10 అది 6 నుండి 10 వరకు సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ కూడా వేసుకోవాలి. ఎవరైనా పని లేకుండా బయట ఉన్న వస్తే మనం వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఇంకా ఈపీటీ కేసెస్ కూడా చేస్తున్నాము. నిన్న కూడా మనం గట్టిగా చేసాము. ఈరోజు కూడా అది సేమ్ చేస్తున్నాము. సో వన్ రిక్వెస్ట్ టు ఆల్, ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్, డోంట్ కమ్ అవుట్ అన్నెసెసరీ. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారంలో మహేశ్వరి బిన్ని పారాబాయిల్ రైస్ మిల్ను కలెక్టర్ హరీష్ జాయింట్ కలెక్టర్ రమేష్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. ఒక్కసారిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడం వల్ల వడ్లు అన్లోడ్ చేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. గత 4 రోజుల నుండి ఆకస్మికంగా మిల్లులను తనిఖీ చేస్తూ హమాలీలను ఎక్కువ పెట్టుకోవాలని, రైస్ మిల్లర్లను ఆదేశించామని, అలాగే ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించాలని నిర్వాహకులను ఆదేశించామని అన్నారు. ఒక పక్క కరోనా హమాలీల కొరత వల్ల కాస్త ఇబ్బంది ఏర్పడ్డాయని, మరొకటి 2 వారాల్లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని కాస్త ఓపిక పట్టాలని సూచించారు. బయన్లార్జ్ రైస్ మిల్లర్స్ కానీ ప్యాడీ సెంటర్స్ కానీ బాగానే చేస్తున్నారు. లాస్ట్ 4 డేస్గా తిరుగుతున్నాము. బట్ రైస్ ఎక్కువ రావడం వల్ల ప్లస్ కరోనా వలన బయన్లార్జ్ చేతనైనంత బాగానే చేస్తున్నారు రైస్ మిల్లర్స్. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనందరికీ, మిగతా వాళ్ళకి కూడా అందరికీ, ఈ కరోనా టైంలో జాగ్రత్తగా చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఓపిక పడితే మొత్తం మనకు నెక్స్ట్ 1-2 వీక్స్లో మొత్తం క్లియర్ అవుతుంది. కొద్దిగా ఓపికగా ఉండాలి. రైస్ మిల్లర్స్ కానీ ప్యాడీ సెంటర్స్ కానీ
గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తో బై అండ్ లార్జ్ బాగానే నడిపిస్తున్నారు. హమాలీస్ మాక్సిమం ఒక 20-25 మంది ఉంటారు ప్రతి రైస్ మిల్కి. హమాలీస్ కాకుండా బయట లేబర్ పెడితే కరెక్ట్గా వాళ్ళు వేయలేకున్నారు. సో 20-25 మంది హమాలీస్ అంటే పర్ డే మాక్సిమము ఒక 10 లారీల వరకు దించుకునే వీలు ఉంటుంది. బట్ ఒకేసారి రైస్ ఎక్కువ రావడం వల్ల లాస్ట్ టైం ఒక మెదక్ జిల్లాలో, బట్ ఈసారి ఆల్మోస్ట్ ఆల్ 4 లక్షల మెట్రిక్ టన్స్ అంటే ఇప్పటికే దాదాపు 1.5 లక్ష మెట్రిక్ టన్స్ వచ్చేసింది. మనకు 1 మంత్లో జరగాల్సింది, లాస్ట్ 1-2 వీక్స్లోనే వచ్చింది. సో సడన్గా రావడం వల్ల కొద్దిగా రైసు కొద్దిగా ఓపిక అయితే ఉండాల్సి వస్తుంది అందరికీ. ఓపిక ఖచ్చితంగా అంత రైసు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి గింజ రైసు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కొనడం జరుగుతుంది. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కొద్దిగా ఓపిక ఉంటే మనం నెక్స్ట్ 1-2 వీక్స్లో మొత్తం మెదక్ జిల్లాలో రైస్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ 2వ రోజున అస్పూర్లో కట్టుదిట్టంగా కొనసాగింది. జనం సంచారం లేక ప్రధాన రహదారులన్నీ బోసిపోయాయి. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు కాలనీలోనే జనం సంచారం కనిపించింది. 10 తర్వాత అందరూ ఇళ్లలోకి వెళ్లిపోయారు. పోలీసులు అత్యవసరంగా పనుల నిమిత్తం వచ్చేవారు తప్ప రోడ్లపైన ఎవరూ కనిపించలేదు. సిఐ కుమారస్వామి పర్యవేక్షణలో ప్రధాన రహదారుల గుండా పోలీసుల పహారా కొనసాగింది. సిసిసి కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్ట్ను మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. వాహనాలను తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని సూచించారు. ఏఎస్ఐ సత్తన్న పోలీస్ సిబ్బంది ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టింది, ఇది ఇప్పుడు లాక్డౌన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మార్నింగ్ 6 నుండి 10 వరకు ఆల్ షాప్స్ ఆల్ సర్వీసెస్ ఓపెన్ ఉన్నాయి. లైక్ ఇంతకుముందు ఎట్లా ఉంటుంది అట్లా ఉండాలి. 10 తర్వాత ఆల్ ద షాప్స్ హ్యావ్ టు బి క్లోజ్డ్ ఎక్సెప్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్ అండ్ వాట్ ఎవర్ హ్యాస్ బిన్ మెన్షన్డ్ ఇన్ ద జో బి జియో ఆర్డర్ మే మెన్షన్ హై ఉస్కే అలావా సబ్ కుచ్ బంద్ రహేగా. जैसे एग्रीकल्चर करने वाले, एग्रीकल्चर मार्केटिंग करने वाले, फर्टिलाइजर वाले, राइस प्रोक्योरमेंट वाले, वाला ओनली अंदर वाले की परमिशन उंटदी, इसके अलावा किसी को नहीं है. वन मोर थिंग, अभी मॉर्निंग 6 నుండి 10 వరకు ఎవరైనా బయట వస్తున్నారు వాళ్ళ డెఫినెట్లీ సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ వేసుకోవాలి, లేకపోతే మనం నో మాస్క్ కూడా చేస్తున్నాము. ఇంకా ఎవరైనా పని లేకుండా బయట అనవసరంగా వస్తున్నారు వాళ్ళపైన కూడా మనం నిన్న స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకున్నారు. ఈ రోజు కూడా మనం గట్టిగా యాక్షన్ తీసుకున్నాము, ఈపిటి కేసెస్ కూడా చేస్తున్నాము. సో దయచేసి ఇల్లులో ఉండండి, స్టే సేఫ్, స్టే హోమ్. కాగా లాక్డౌన్ సందర్భంగా కోటపల్లి మండలంలోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్ట్ను కోటపల్లి రూరల్ సిఐ నాగరాజు పరిశీలించారు. ఇక్కడ బందోబస్తును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్ర నుండి తెలంగాణ వైపు వస్తున్న వాహనాలకు ఈ పాస్ తప్పనిసరిగా తీసుకోవాలని, అత్యవసరమైతేనే వాహనాలకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. కోటపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాపనపల్లి సిరివంచ అంతరాష్ట్ర బ్రిడ్జ్ వద్ద నిన్న మార్నింగ్ నుండి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నార్మల్గానే అందరికి అలో చేస్తాం. 10 గంటల తర్వాత ఎవరైతే మినహాయింపు ఉన్నదో వాళ్ళకు మాత్రమే అలో చేసి మిగిలిన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో అలో చేయం. అరైవల్ ఆయన చేసినట్టుంటే, వైలేషన్ చేసినట్టుంటే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మా రామగుండం కమిషనర్ శ్రీ సత్యనారాయణ డిఐజీ గారి ఆదేశం ప్రకారం ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డీసీపీ మంచిరాల డీసీపీ గారు ఉదయ్ కుమార్ రెడ్డి సార్, అదేవిధంగా జైపూర్ ఏసీపీ గారు శ్రీ నరేంద్ర సార్ పర్యవేక్షణలో ఒక ఇన్స్పెక్టర్ నాగరాజు, నేను కోటపల్లి ఇన్స్పెక్టర్, నేను ప్లస్ ఇక్కడ లోకల్ ఎస్ఐ శ్రీకర్ అనే పిఎస్ఐ, ఓ సిఆర్పిఎఫ్ సెక్షన్, తర్వాత సివిల్ పోలీసు, అదేవిధంగా మెడికల్ స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఇక్కడ చెక్ పోస్ట్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కరోనా బాధితులను ఆదుకోవడానికి మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి డాక్టర్ సందీప్ వెంకటేశ్వరరావు 20 లక్షల చెక్కును సైబరాబాద్ సిపి సచినర్కు విరాళంగా అందజేశారు. ప్రముఖ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ మెటాక్రోమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందేపు వెంకటేశ్వరరావు సిఎస్ఆర్ కింద కోవిడ్ రిలీఫ్ కార్యకలాపాల కోసం 20 లక్షలు విరాళంగా సైబరాబాద్ సిపి సజ్జనార్కు అందజేశారు. సరైన సమయంలో గొప్ప చొరవ తీసుకుని ఫార్మా రంగం కరోనా బాధితులను ఆదుకోవడానికి కృషి చేసిందన్నారు.
ఇలాంటి సహకారం కోసం మెటాక్రమ్ API ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బృందాన్ని సైబరాబాద్ సిపి సజ్జనార్ సిఎస్సి బృందాన్ని అభినందించారు. చెక్ విలువ ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏడుల సమక్షంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు 20 లక్షలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ఐపీఎస్ మెటాక్రమ్ ఐపీఐ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వి రావు, మెటాక్రమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కరిచెర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో కేసు నమోదు కావడంతో అన్ని స్టేట్స్ కూడా అలర్ట్ కావడం జరిగింది. మన దగ్గర కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మన ఐటీ డెస్క్ లో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ప్రజానీకం కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, చాలా మంది ఎఫెక్ట్ కావడం జరిగింది. చాలా మంది కూడా ఇబ్బంది కావడం జరిగింది. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోలేదు. అప్పుడు మన ఐటీ ఇండస్ట్రీ మేనేజ్మెంట్స్ కంపెనీస్ ముఖ్యంగా ఐటీ కంపెనీ బాడీస్ సోషల్ బాడీస్ సిఎస్ఆర్ గ్రూప్స్ అందరు కలిసి ముఖ్యంగా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఐసిఆర్ నాస్కామ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ టైమ్ ప్రజెంట్ ఆశ్రయం స్టార్ట్ చేయడం జరిగింది. బిల్డింగ్ దొరికింది, ఇన్ఫ్రా దొరికింది, కానీ మనకు ఒకటి ఒక డాక్టర్స్ ఉండాలి నర్సెస్ ఉండాలి అని చెప్తే అప్పుడు డాక్టర్ చిన్నబాబు గారు ఫేమస్ ఆంకాలజిస్ట్ అపోలో హాస్పిటల్ ఫౌండర్ గ్రేస్ ఫౌండేషన్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ముందు రావడము మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ ఆశయాన్ని ముందు తీసుకెళ్ళడానికి బాగా హెల్ప్ అవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఫెసిలిటీలో ఈ యొక్క మాదాపూర్ ఏరియాలో ఈ యొక్క ఫెసిలిటీ ఉంది. దాంట్లో డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, స్టాఫ్ ఉంది, కావాల్సిన మెడికల్ సపోర్ట్ ఉంది, గ్యాజెట్స్ ఉంది, ఆక్సిజన్ సపోర్ట్ కూడా ఉంది. మన అక్కడ అడ్మిట్ అయ్యే పేషెంట్స్ కి 48 పెయిన్ కేర్ సెంటర్స్ 3 మొదలు పెట్టాము లాస్ట్ వీక్. ఇదేంటంటే మన పేరెంట్స్ ఎవరైతే కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ఏదో హాస్పిటల్లో ఉండడమో ఇంట్లో ఐసోలేట్ అయ్యి ఉండి పిల్లలు ఎవరు చూసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు ఫెసిలిటీ ఉండాలని ప్రొయాక్టివ్ గా ఆలోచించి మొదలుపెట్టిన ఫెసిలిటీ ఇది. దీని వెనకాల ప్రత్యూష శర్మ అని చెప్పేసి మన ఉమెన్స్ ఫోరం లీడర్, తాను చాలా కష్టపడి ఈ పర్టికులర్ ఫెసిలిటీ 3 డే కేర్ సెంటర్స్ తో కలిపి 24/7 ఆపరేట్ చేయడానికి కోసమని మనం ఈ ఫెసిలిటీ మొదలు పెట్టాం. అదే విధంగా లాస్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రాజెక్ట్ ఆశ్రయలో ఎస్సీఎస్సీ ఇస్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ ఇన్ దిస్ వెరీ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ విచ్ వాజ్ లాంచ్ విత్ ఇన్ 5 డేస్. సో అది చాలా గ్రేట్ ఇనిషియేటివ్. ఇలాగే మనం చక్కటి ఇనిషియేటివ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సైబరాబాద్ పోలీస్తో కలిసి అండ్ అన్ని ఇండస్ట్రీ అసోసియేషన్స్ లైక్ ఐసీఆర్ నాస్కామ్ టై అందరితో కలిసి వి విల్ కంటిన్యూ టు ఫోకస్ ఆన్ కోవిడ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. మన ఈ ఒక బ్లడ్ చెక్స్ కి లేదా కోవిడ్ మెడిసిన్ కి మాత్రము వాళ్ళకి మినిమం కాస్ట్ తో డబ్బులు తీసుకుంటున్నాము. లేదు అంటే మీరు ఎంటర్ దగ్గర నుంచి వెళ్ళిపోయే దాకా ఏమీ డబ్బులు పే చేయక్కర్లేదు. ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు, ఆక్సిజన్ సపోర్ట్ ఉంది, కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది. అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే హాస్పిటల్ కన్నా అద్భుతమైన వాతావరణం ఉంది. ఇది ఒక విమెన్స్ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ తీసుకొని దాన్ని హాస్పిటల్ కింద కన్వర్ట్ చేశాము. మీ నుంచి మేము 2 రిక్వెస్ట్లు కోరుతున్నాము. ఒకటి, ఇది చాలా మందికి తెలియాలి, అప్పుడు మాత్రమే మేము ఎక్కువ మందికి సహాయం చేసే అవకాశం ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండకపోవచ్చు, ప్రతి వాళ్ళకి కూడా సపోర్ట్. ఈ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్నందున ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని, భూగర్భ గనుల్లో కరోనా వైరస్ ప్రభావం విస్తరించే అవకాశం ఉండడంతో సింగరేణి యాజమాన్యం వెంటనే ఆలోచించి లేఆఫ్ ప్రకటించాలని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన లేఆఫ్ పై సింగరేణి డైరెక్టర్కు ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా సింగరేణి యాజమాన్యం చేపట్టినటువంటి అందరికీ
18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా కరోనా టెస్ట్ చేయడంతో పాటుగా వ్యాక్సిన్ వేయించాలనేటువంటి నిర్ణయం. దీనికి తోడుగా సిటీ స్కాన్ కూడా రామకృష్ణపూర్లో ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అలాగే 5 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి నిర్ణయం, అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికులతో సహా పర్మనెంట్ కార్మికులందరికీ కూడా 3 షిఫ్ట్లలో కోవిడ్ సెంటర్లలో కానీ వార్డులలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఇన్సెంటివ్ను కూడా ఎన్హాన్స్ చేసేటువంటిది, అలాగే మ్యాన్ పవర్ ఏదైతే అవుట్ సోర్సింగ్ వాళ్ళు పారామెడికల్ సిబ్బంది తక్కువగా ఉన్న చోట్ల కూడా ఆయా ఏరియా డివైసీఎంఓలు కానీ జనరల్ మేనేజర్లు కానీ అనుమతితోటి ప్రత్యేకమైనటువంటి పారామెడికల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలి అనేటువంటి విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నందుకు స్వాగతిస్తూ, ఈరోజు లాక్డౌన్ విధించినటువంటి దాని దృష్ట్యా అండర్గ్రౌండ్ మైన్స్లకి లాక్డౌన్ విధిస్తూ వాళ్ళకి లాక్డౌన్ వేజెస్ లేదంటే గతంలో లాగా లే ఆఫ్ ఇవ్వాలనేది కోరుతా ఉన్నాం. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో 250 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి FDC చైర్మన్ వంటిరు ప్రతాప్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదోడి స్వంత ఇంటి కల నెరవేర్చడానికి రాష్ట్రంలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకం అమలు చేసి పేదవారికి గూడు కల్పిస్తున్న మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, బెడ్రూమ్ పథకం దేశానికి ఆదర్శమని అన్నారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలోని రంగనాయక స్వామి ఆలయం పేర ఉన్న 2 ఎకరాల 34 గుంటల స్థలంలో జగదేవ్పూర్ పేద ప్రజల కోసం 250 ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ కాలనీకి కేసీఆర్ కాలనీ అని నామకరణం జరుగుతుందని, ఈ కాలనీలో అన్ని రకాల వసతులు ఉండేలా అద్భుతంగా నిర్మాణం చేపడతామని అన్నారు. మండలానికి 15 కోట్లు మంజూరు కావడం జరిగిందని అన్నారు. ఈ స్థలానికి ఇచ్చిన వారిపై అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఒక కుటుంబానికి 1 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. అలాగే వారికి నష్టపరిహారం కూడా ఇస్తామని అన్నారు. భూమికి సంబంధించిన 1-2 రోజుల్లో డబ్బులు వచ్చేలా చూస్తామని, ఇంకా ఎవరైనా సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటామంటే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గుండె రంగారెడ్డి, MPP బాలేశం గౌడ్, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, RDO విజయేందర్ రెడ్డి, MRO శ్రీనివాస్ రెడ్డి, TRS మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఇక్బాల్, నాచారం డైరెక్టర్ బుద్ధ నాగరాజు, TRS మండల ప్రధాన కార్యదర్శి దాచారం కనకయ్య, ఉప తహసీల్దార్ కరుణాకర్ రావు, RI బాలకృష్ణ, నాయకులు కిరణ్ గౌడ్, నరేష్, బుద్ధ సత్యం, మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. 15 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని లేఅవుట్ చేసేసి మంచి పార్కు, మంచి రోడ్లు, మంచి శానిటేషను అన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి కాలనీ నిర్మాణం చేస్తాం. ఈ కాలనీకి కేసీఆర్ కాలనీ అని కూడా పేరు పెట్టుకోవడం జరిగింది. మరి ఈ కేసీఆర్ కాలనీలో అన్ని విధాల అన్ని ఆంగులతో ఈ కాలనీ ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ భూమి ఇచ్చినటువంటి భూదాతలు కూడా ఎవరైతే భూమి ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఇందులో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. మరి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా 1-2 డేస్లో డబ్బులు కూడా ఇచ్చేస్తాం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో అయితే ముఖ్యమంత్రి గారు మన బడ్జెట్లో 11,000 కోట్లు బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది. మరి సొంత స్థలంలో కూడా ఎవరైనా కూలిపోయిన పెంకటిల్లున్నా గుడిసె ఉన్నా వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి సొంత ఫీజులో కట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. మరి వచ్చే రోజులలో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా పట్టుకెళ్ళాలి. మరి ముఖ్యమంత్రి అన్ని విధాలు ఆలోచిస్తున్నారు. ఇలా భారతదేశంలో ఎవరేమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు? రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గోదావరి నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గోదావరి నదిలో వ్యక్తి మృతదేహం తేలియాడుతుండగా సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు గమనించి స్థానిక కౌన్సిలర్ సుర్మిల వేణుకు సమాచారం అందించారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందజేయడంతో SI ఇమాముద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని నదిలో ఉన్న మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది చే బయటకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని మంచిర్యాల ACP అఖిల్ మహాజన్ పరిశీలించారు. 40 సంవత్సరాల లోపు వయసు ఉండే ఇతని వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చామంచేయ ముఖం, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, లైనింగ్ షర్ట్ ధరించి ఉన్న ఇతని వివరాలు తెలిసిన వారు వెంటనే CCC నస్పూర్ పోలీసులకు సమాచారం అందించాలని ACP కోరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI ఇమాముద్దీన్ తెలిపారు.
శ్రీకరపేట గోదావరి దగ్గర గోదావరి నదిలో ఒక గుర్తు తెలియని శవము కనిపించగా సమాచారము సుర్మిల్ల వేణు కౌన్సిలర్ గారు తెలియపరిచినందున వెంటనే ఇక్కడికి వచ్చి చూసేసరికి ఒక శవము కనిపిస్తున్నది గుర్తు తెలియని శవము వెంటనే పై అధికారులకు తెలియపరచగా మా మంత్రిలాల ఏసీపీ గారు స్థలాన్ని సందర్శించి చూసి మున్సిపల్ సిబ్బంది సహాయంతో శవమును తీసి వెలికి తీసి బయట పెట్టడం జరిగింది పై అధికారుల ఆదేశానుసారము ఈ డెడ్ బాడీని మార్చరి ప్రభుత్వ ఆసుపత్రి మార్చరికి తరలించబడింది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపట్టి అలా బంధువులకు కానీ మా పోలీసులకు సంప్రదించవలసిందిగా కోరుతున్నాను వచ్చి గుర్తు తెలియని శవాన్ని బయటికి మా మున్సిపల్ సిబ్బంది సహాయంతో బయటికి తీయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సంఘటన స్థలానికి మంజిరాల ఏసీపీ గారు అదేవిధంగా మన నస్పూర్ ఎస్ఐ ఇమాముద్దీన్ సార్ గారు వెంటనే శవాన్ని బయటికి తీసి తదుపరి పరీక్షల కోసం మంజిరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఎవరైనా ఈ బాడీని గుర్తించినట్లయితే వెంటనే మన నస్పూర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించి ఆ యొక్క బాడీని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ యొక్క ఈ సంఘటనలకు స్పందించినటువంటి పోలీస్ సిబ్బందికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే మా మున్సిపల్ సిబ్బంది కూడా ఇంతటి కరోనా సమయంలో కూడా వాళ్ళ ప్రాణాలను వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా అంటే తెగించి వాళ్ళ యొక్క ఈ సేవలు అందిస్తున్నటువంటి మా మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కూడా నా యొక్క మంచిర్యాల జిల్లా తాండూరులో విషాదం నెలకొంది కొత్తపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద పనులు చేస్తుండగా పైనుండి మట్టి కూలడంతో పాటూరి నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంలో కూలీగా పనిచేస్తున్న గుంటూరు జిల్లా పిడుగురల్లకు చెందిన పాటూరి నాగేశ్వరరావు వలస కూలిపై ఒక్కసారిగా పైనుండి మట్టి కూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బాబురావు తాండూరు ఏఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు సింగరేణి ఆసుపత్రిలో డాక్టర్ల పనివేళలు ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు తగినట్లుగా కుదించాలని ఐఎన్టీఈసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఇటు మేనేజ్మెంట్తోని అటు సెంట్రల్ కమిటీతోని సమన్వయం చేసుకుంటూ కార్మికులు ఇబ్బందులు తొలగిస్తారనే భావంతో ఈ కమిటీ నిర్మాణం చేయడం జరిగింది సోదరరా ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య గారు వేణు మండ భాస్కర్ బ్రదర్ ఎస్కే గాయాసుద్దీన్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మామిడి ప్రకాష్ మామిడాల ప్రకాష్ కత్తర్ల శ్రీకాంత్ కత్తర్ల శ్రీకాంత్ చక్రపాణి అడ్డికేటి పోషం భవిష్యత్తులో వీటికి ఖచ్చితంగా కార్మికుల అభ్యున్నత కోసం కృషి చేసిన ప్రకారం నమ్మకం ఉంది ఇది అయిపోయిన తర్వాత ఇవాళ సింగరేణి గురించి కూడా నాలుగు వాక్యాలు చెప్పాలనుకుంటున్నా దయచేసి విలేజ్ బొగ్గు పరిశ్రమ ఒక్క సంక్షోభం ఎదుర్కొంటుంది కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా సింగరేణి లాభాలు వస్తున్నప్పటికీ కూడా బొగ్గు గనులని ప్రైవేట్ పరం చేయాలని వేలం పాటలు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం చేస్తుంది అసలు ఈ విషయం మనం ఆలోచిస్తే లాభాలు వచ్చే కంపెనీలు ఉండగా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా మెషినరీ లేని వాళ్ళకి మ్యాన్ పవర్ లేని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్ వసూలు చేస్తారంటే ఇది భారత ప్రభుత్వం దేశాన్ని నడిపించే ప్రభుత్వం ఆ కమిషన్ లేదంట రోజుల్లో బొగ్గు ధర పెరగడమే కాదు కరెంటు ధర పెరుగుద్ది పరిశ్రమలు మూతపడతాయి ఉద్యోగులు నిరుద్యోగులైతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి కార్మికుల సేఫ్టీ ఉండదు ఈ దేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుంటుపడిపోద్ది ఇటువంటి తప్పుడు నిర్ణయాల్ని ఐఎన్టీసీ ప్రధానంగా సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంవత్సరం నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నా ఉద్యమాలు చేస్తున్నా మోడీ గారి ప్రభుత్వం మొండి వైఖరితో కేవలం ఆయనకున్న నచ్చినటువంటి ఐదారుగురు మిత్రుల కోసం
ఈ దేశంలో లక్షలాది మంది కార్మికులకు ఇబ్బంది కలిగిస్తారు. సరైన సమాధానం చెప్పే అవకాశం లేదు. కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుగుల శ్రీనివాస్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ సత్యనారాయణకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక కరోనా పేషెంట్లు అవస్థలు పడుతున్నారని, ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులు పట్టించుకోని పరిస్థితుల్లో పెద్దపల్లి మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ప్రతి ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తూ కోవిడ్ పేషెంట్ల ప్రాణాలు కాపాడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటేశ్వర గౌడ్, మధుశంకర్, విశ్వంబర్ రెడ్డి, ఆలంబాపు, వెల్పుల శ్రీకాంత్, మహేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి తెలంగాణ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందో, పోయిన సంవత్సరం నుండి కాకా వెంకటస్వామి గారి ఫౌండేషన్ ద్వారా మన మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటే కాకుండా ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గంలో నిత్యావసర సరుకులే కానివ్వండి, కూరగాయలే కానివ్వండి, వివిధంగా రకరకాలుగా దాదాపుగా 10,000 కుటుంబాలకు ఈ నియోజకవర్గంలో అందించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోటి గ్రామ గ్రామాల పల్లె పల్లెలను వినలేని సేవలు అందిస్తూ ఈరోజు మారుమూల గ్రామం ఇది. దాదాపుగా చెన్నూరు అంటేనే మంచిర్యాలకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెన్నూరు పట్టణంలో ఆక్సిజన్ అందక వందలాది మంది అల్లకల్లోలమైపోతూ ఈ కరోనా వ్యాధి గ్రస్తులు మంచిర్యాలు లేదా కరీంనగర్ లేదా హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడితే దాన్ని చూసి ఈరోజు మన మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, వాళ్ళ నాన్నగారైన కాకా వెంకటస్వామి గారి ఫౌండేషన్ ద్వారా మన చెన్నూరు పట్టణానికి గవర్నమెంట్ హాస్పిటల్కి ఈరోజు ఆక్సిజన్ అందించడానికి కృషి చేసినందుకు ప్రత్యేకంగా సింగరేణిలో కరోనా నివారణ చర్యలు పటిష్టంగా చేపట్టాలని ఏఐటీయూసీ మందమరి ఏరియా స్టోర్స్ ఫిట్ కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని తదితర 4 డిమాండ్లతో ఏరియా స్టోర్స్ వద్ద ధర్నా నిర్వహించి ఏరియా స్టోర్స్ ఇన్ఛార్జ్ జావేద్ హుసేన్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గనులు విభాగాల వద్ద శానిటైజేషన్ చేసి కార్మికులందరికీ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి ఓదెలు నాయకులు బి తిరుపతి, జి శ్రీశైలం, బి మల్లేష్ రావణ్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనల ప్రకారము మైన్స్ డిపార్ట్మెంట్స్ వద్ద శానిటైజేషన్ చేసి మాస్కులు సరఫరా చేయాలి. ర్యాపిడ్ టెస్టుల నిర్వహణ 2-3 పీఆర్టీపీపీసీ టెస్టుల నిర్వహణ, కోవిడ్ వ్యాక్సిన్లను సరిపడా అందుబాటులో ఉంచి కార్మికులకు వారి కుటుంబ సభ్యులందరికీ వేసి కోవిడ్-19 బారి నుండి వారి ప్రాణాలను కాపాడాలని ఏటీ తరఫున అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని మైన్లు, ఏరియా రోడ్ సింగరేణిలో మనం ఈ మేనేజ్మెంట్కు సమర్పించడం జరుగుతూ ఉంది. దీనికి అందరికి సహకరించి మేనేజ్మెంట్ దిగొచ్చి మనకు ఈ న్యాయమైన డిమాండ్ను వాళ్ళు చేసి మనకు కార్మికులకు న్యాయం చేయాలని ఏటీ తరఫున కోరుతాం. ప్రజలంతా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని చెన్నూరు 11వ వార్డు కౌన్సిలర్ పెండ్యాల స్వర్ణలత కోరారు. ప్రభుత్వ ఎమ్మెల్యే బాలకసుమన్ ఆదేశాల మేరకు చెన్నూరు మున్సిపల్ 11వ వార్డులో కౌన్సిలర్ పెండ్యాల స్వర్ణలత, లక్ష్మణ్ ఆధ్వర్యంలో మారమ్మవాడ కంఠంవాడలో చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ప్రజలు చెత్తను బుట్టలో వేసి మున్సిపల్ ట్రాలీలు వచ్చినప్పుడు అందులో వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్, మహేష్, మనోహర్, ప్రశాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 26 కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొంటున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గజ్వేల్ మండల వ్యాప్తంగా మొత్తం 26 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటి వరకు మండలంలో ఉన్న రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ఇక్కడ కూడా ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. మార్కెట్కు వచ్చే రైతులకు కూడా సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారు.
వ్యవసాయ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నారు. గజ్వల్ వ్యవసాయ మార్కెట్కి సంబంధించి దాదాపు 26 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర 1 క్వింటాలుకు 1888 రూపాయలు. కాబట్టి రైతులు తమ పండించిన పంటను 17% తేమ ఉండేలా చూసుకొని మార్కెట్కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించి మద్దతు ధర పొందవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రం వరిధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇది కేసీఆర్ గారి ద్వారా మాత్రమే సాధ్యమైంది. కాబట్టి అందరూ కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కు లేకుండా బయటికి రావద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్టే హోమ్ స్టే హెల్త్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాక్డౌన్ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులు, రామగుండం కమిషనరేట్లో పర్యటించిన సిపి సత్యనారాయణ, సైబరాబాద్లో బందోబస్తును పరిశీలించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్. మంచిర్యాల జిల్లాలో 2వ రోజు లాక్డౌన్ కట్టుదిట్టం, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవన్న ఏసీపీ అఖిల్ మహాజన్. మంచిర్యాల జిల్లా తాండూరులో విషాదం, కొత్తపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పనులు చేస్తుండగా వలస కూలి మృతి. సింగరేణిలో లాక్డౌన్ అమలు చేయాలని పెరుగుతున్న ఒత్తిడి, లేఆఫ్ ప్రకటించాలని ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రం పంపిన టీబీజీ కేస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి. నేటి సిటీ తెలంగాణ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ తెలంగాణ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.